నమస్తే అండి, నేను రజాక్. జనసేన పార్టీలోకి వైసీపీ పార్టీ తరఫున మాజీ మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఒక 10 మంది జనసేన పార్టీలోకి ఎంట్రీ ఇవ్వాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఏమాత్రం కూడా సుముఖత చూపించినట్టుగా ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో కొన్ని ఛానల్స్ కూడా ఇది కవర్ చేయడం జరిగింది. మనందరికి తెలిసిందే, విశాఖపట్నంకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా జనసేన పార్టీలో చేరడానికి అయితే సిద్ధమైన నేపథ్యం. ఆల్మోస్ట్ అక్కడ వైసీపీ పార్టీ మొత్తం కూడా ఖాళీ అవబోతోంది. ఇలాంటి నేపథ్యంలోనే వైసీపీ పార్టీలో గత టర్మ్లో మంత్రులుగా ఉన్నటువంటి చాలామంది లీడర్లు, అదేవిధంగా ఎమ్మెల్యేలుగా ఇంతకుముందు గెలిచినటువంటి లీడర్లు కూడా జనసేన పార్టీలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చాలా ట్రై చేస్తారట. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోవట్లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఈ టైంలో ఛాన్స్ కదా, తీసేసుకోవచ్చు కదా అని చెప్పేసి చాలామంది ఆయనకి ఈ సందర్భంగా చెప్పడం అయితే జరుగుతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే, అసలు వీళ్ళు ఎందుకోసం రావాలనుకుంటున్నారు, దేనికోసం రావాలనుకుంటున్నారు, జనసేన పార్టీలో ఏం ఆశించి రావాలనుకుంటున్నారు, వీళ్ళలో స్క్రాప్ ఏంటి, అసలు నిజాయితీగా ఎందుకు వస్తా అనుకుంటున్నారు. సో ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని వేసుకుంటుంటే దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరినీ హోల్డ్లో పెట్టినారట. అంటే గమనించాల్సిన విషయం ఏంటంటే, మనందరికీ తెలిసిందే, ఆటోమేటిక్గా ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ చంక ఎక్కడానికి కొంతమంది సర్వదా సిద్ధతా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కారణం ఏంటంటే, అధికార పార్టీలో ఉండే బెనిఫిట్స్ అలాంటివి అనమాట. వాళ్ళు గెలిచినా గెలవకపోయినా కొన్ని బెనిఫిట్స్ అయితే పక్కాగా ఉంటాయి. సో అది పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అంటే, కొంతమందికి బిజినెస్లు ఉండొచ్చు, కొంతమందికి వ్యాపారాలు ఉండొచ్చు. సో అదేవిధంగా మరికొంతమందికి ఏదైనా వ్యక్తిగత లాభాలు ఉండొచ్చు, మరికొంతమందికి కాంట్రాక్ట్లు ఉండొచ్చు. సో వీటి రీత్యా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలోకో, లేదంటే టీడీపీ పార్టీలోదో, లేదంటే బీజేపీ పార్టీలోకో జంప్ అయితే కనుక వాళ్ళు సర్వైవ్ అవ్వచ్చు అనమాట. సో ఇలా ప్రతి టర్మ్ కూడా జంప్ అయ్యేటటువంటి కొంతమంది జంప్ జిలానీలు ఉంటారనమాట. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళని నిశితంగా పరిశీలించడం జరుగుతుంది. వీళ్ళ వ్యక్తిగత స్వలాభాల కోసం రావాలనుకుంటున్నారా, లేదంటే పార్టీ కోసం పనిచేయాలనుకుంటున్నారా, పార్టీ అభివృద్ధి కోసం పనిచేయాలనుకుంటున్నారా, అసలు కథ ఏందని చెప్పేసి లెక్కలు దిగ తెలిసిన విషయం ఏంటంటే, వాళ్ళ వ్యక్తిగత స్వలాభాల కోసం అన్నట్టుగా తెలిసిందనమాట. ఎందుకంటే మనందరికి తెలుసు, గత 5 సంవత్సరాల్లో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ పార్టీ నాయకులు వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, చివరాఖరికి ప్రభుత్వ తరఫున పనిచేసినటువంటి కొంతమంది ఉద్యోగులు కావచ్చు, వ్యవహార శైలి ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి నేపథ్యంలో ఎమ్మెల్యేల వ్యవహార శైలి కూడా అదేవిధంగా, ఎంపీల వ్యవహార శైలి కూడా అదేవిధంగా, మంత్రుల వ్యవహార శైలి కూడా అదేవిధంగా ఉందన్నమాట. కాబట్టి సో ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఇబ్బందులు కలగకూడదంటే, లేదంటే ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోకూడదంటే, కూటమిలోకి జంప్ అయినారనుకోండి, అది బీజేపీలోకి, జనసేనలోకి, టీడీపీలోకి, సో వాళ్ళు ఈ 5 సంవత్సరాల పాటు సర్వైవ్ అయిపోవచ్చు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి వాళ్ళు అలాంటి ఊహాగానాలు వేసుకుని పార్టీలోకి రావాలనుకుంటున్నట్లుగా గ్రహించడం అయితే జరిగిందనమాట. సో జనసేన పార్టీతో టచ్లో వచ్చినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం కూడా యాక్సెప్ట్ చేయట్లేదు అన్నట్లుగా తెలుస్తుంది. మరి ఇది 100% అఫీషియల్ అంటే నాకైతే తెలియదు. మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో కొన్ని ఛానల్స్ సైతం కవర్ చేసినాయి కాబట్టి ఈ వార్త ప్రస్తుతం సర్క్యులేట్ అవుతుంది. లెక్క ప్రకారం ఎలక్షన్స్కి ముందే రావాలని చెప్పేసి కొంతమంది ట్రై చేసినప్పటికీ కూడా అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు వద్దన్నారు. ఎందుకంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు సంప్రదాయ రాజకీయాలకు వ్యతిరేకంగా ఉండేటటువంటి వ్యక్తి, మొన్నటికి మనం చెప్పారు. సో ఏమంటే, జనసేన పార్టీకి సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలు ఉత్తరాంధ్రలో ఏదో రాజకీయం చేయబోయినారు, ఏదో కొంత భయపెట్టబోయినారు అని చెప్పేసి తెలిసిన నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, మీరు నాకు ఎంత ఆప్తులైనా ఉండొచ్చు, మీరు మన పార్టీకి ఎంత లాయలిస్టులైనా ఉండొచ్చు, బట్ ఎలా ఉంటుందంటే, మీరు ఎంత లాయలిస్ట్ అయినప్పటికీ కూడా మీరు తప్పుడు మార్గంలోకో, మీరు అక్రమ మార్గంలోకి వెళ్తే గనక మిమ్మల్ని వదులుకోవడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటా, మిమ్మల్ని వదులుకోవడానికి ఏమాత్రం కూడా నేను ఉపేక్షించను, మీరు ఎంత లాయలిస్ట్ అయినా సరే అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో పోతిరి మహేష్ లాంటి వ్యక్తి విషయంలోనే పవన్ కళ్యాణ్ గారు ఆయన కోసం ఎంతో కృషి చేశారు, ఎంతో జనసేన పార్టీలో ఎంతో ఇష్టపడినటువంటి వ్యక్తే పోతిరి మహేష్ లాంటివి. సో అలాంటి వ్యక్తిని కూడా పవన్ కళ్యాణ్ గారిని అంతలా టార్గెట్ చేసినప్పుడు కూడా ఒక్క మాట అనడానికి కూడా, అసలు అతని పేరు ప్రస్తావించడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడలేదన్నమాట. సో పవన్ కళ్యాణ్ గారి వ్యవహార శైలి అలా ఉంటుందన్నమాట. సో ఇష్టపడతారు వాళ్ళు, పరిధి దాటుతున్నారంటే వాళ్ళని కట్ చేస్తారు. అది ఆయన చెప్పినారు కదా, నా బ్లడ్ తన రక్తం పుచ్చుకొని పంచుకొని పుట్టినటువంటి బిడ్డల్ని సైతం కూడా దూరం పెట్టగల సమర్థత ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన చెప్పుకోవడం అయితే జరిగిందన్నమాట. కాబట్టి జనసేన పార్టీలోకి వచ్చి ఏదో ఒక 5 సంవత్సరాల పాటు సర్వైవ్ అయిపోతాం, వచ్చి కాంట్రాక్టులు తీసుకుందాం, లేకపోతే పెత్తనం చెలా ఇద్దాం, లేకపోతే గుడిబుడానీలు రాజకీయాలు చేద్దాం, లేదంటే మా వ్యక్తిగత స్వలాభాలు స్వార్థాల కోసం మేము రాజకీయం చేస్తామంటే వర్కౌట్ అయ్యే వ్యవహారం అయితే కాదు. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క
అభివృద్ధి కోసం తప్ప మరే దేనికోసం రాజకీయం చేయడానికి అవసరమే లేదు, అలాంటి వ్యక్తులు ఆ పార్టీలోకి వస్తానన్నా వద్దంటారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఆయన మొన్న డైరెక్ట్గా చెప్పినారు పార్టీ ఆఫీస్లో, ఈరోజు కూడా వార్నింగ్ ఇచ్చినారు అసెంబ్లీ వేదికగా. పార్టీలో ఉండి కూటమిలో ఉండి ఏదైనా నష్టం చేకూరిస్తే గనుక, చివరికి నేను తప్పు చేస్తే చివరికి నేను నష్టం చేకూర్చినా నా మీద కూడా చర్యలు తీసుకోండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా చెప్పినారు. జనసేన పార్టీలో ఎవరైనా తప్పులు చేస్తే కనుక ఏమాత్రం కూడా ఉపేక్షించను, చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం కూడా వెనకడుగు వేయనని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ వేదికగా చెప్పినారంటే అర్థం చేసుకోవచ్చు ఆయన వ్యవహార శైలి ఏంది, ఆయన తీరేంది, ఆయన కథ ఏందని. ఇక వైసీపీ నుంచి వస్తారా రారా అనేది ఇక పక్కన పెట్టేయండి, ఎందుకంటే లీడర్స్ చాలామంది ఉన్నారు. కానీ మనకు కావాల్సిన లీడర్స్ ఏంటి, ఎలాంటి అవినీతి చేయకూడదు, ఎలాంటి మచ్చ ఉండకూడదు, నీతి నిజాయితీతో ముందుకు పోవాలా, న్యాయంగా ప్రజలకు హెల్ప్ చేయాలా. సో మన విధానాలు ఇవి, వాళ్ళ వేలో ఉంటే తీసుకుందాం, వాళ్ళ వేలో లేకపోతే మన పార్టీలోకి అవసరం లేదు. కో అంటే కోటి మంది ఉన్నారు, నిజాయితీతో కావాల్సిన వాళ్ళే మనకి ఇంపార్టెంట్ అనేది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం. ఎంతమంది టచ్లో వచ్చినా సరే ఏమాత్రం కూడా రెస్పాండ్ అవుతున్నట్టయితే కనిపించట్లేదు.